సమరం హెల్త్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం ఈరోజు మనం సరిగ్గా తింటున్నారా అనే అంశం గురించి తెలుసుకుందాం తిండి కలిగితే కండ కండ కలవాడేను మనిషోయ్ అన్నారు గురజాడ అలాగని ఏదంటే అది ఎంతంటే అంత తినేస్తే సరిపోదు దానికి ఓ ఉంది ఏం తినాలో ఎంత తినాలో ఆ లెక్క తప్పిందంటే ప్రమాదమేనంటున్నారు పోషకాహార నిపుణులు మరింతకు ఆ లెక్క ప్రకారం తింటున్నామా రోజుకు ఎంత వివిధ వయసుల్లో తీసుకునే ఆహారం మొత్తంలో మార్పులు ఉన్నప్పటికీ తల్లి కడుపులో పడ్డప్పటి నుంచి వయసు పైబడేదాకా సమతులాహారం తీసుకోవలసిందే శారీరకంగా మానసికంగా ఎదుగుదలకే కాకుండా పెద్దయ్యాక అనేక జీవనశైలి వ్యాధులు రాకుండా కూడా ఈ సమతులాహారం కాపాడుతుంది రోజుకు రెండు వేల కిలో క్యాలరీల ఆహారం తీసుకోవటం ఓ మోస్తరు శారీరక శ్రమ ఉన్న పెద్దవారికి ఆరోగ్యకరం అనేది నిపుణుల మాట ఏం తినాలంటే ఏదో ఒక్క పదార్థంలోనే మొత్తంగా ఈ ఆహారం లభించదు కాబట్టి వివిధ రకాలైన పదార్థాలను జాగ్రత్తగా ఎంచుకుని ఆహారం సమతులమయ్యేలా చూసుకోవాలి పళ్లెంలో సగం వంతు కూరగాయలు పండ్లతో నిండాలి మిగిలిన సగంలో తృణధాన్యాలు చిరుధాన్యాలు మాంసాహారం గుడ్లు నూనె గింజలు ఎండు పప్పులు పాలు పెరుగు లాంటివి ఉండాలి ఇలాంటి పౌష్టికాహారం తీసుకోవటం ద్వారా శరీరానికి అవసరమైన స్థూల పోషకాలే అందుతాయి కానీ మన దేశంలో చాలామంది సూక్ష్మ పోషకాహార లోపంతో బాధపడుతున్నారు సూక్ష్మ పోషకాలను అందించే ముడిధాన్యాలు పప్పు దినుసులు తాజాగా తయారైన ఆహార పదార్థాలను కాకుండా శుద్ధి చేసిన తృణధాన్యాలను ఎక్కువగా తీసుకోవటమే ఇందుకు కారణం మనకు రోజువారీ అవసరమైన శక్తిలో యాభై శాతానికి మించి తృణధాన్యాల నుంచి గ్రహించకూడదు మిగిలినదంతా మాంసకృతులు ఇతర పోషకాల నుంచి రావాలి కానీ జాతీయ పోషకాహార సంస్థ అధ్యయనం ప్రకారం రోజువారీ శారీరక శక్తి కోసం మన దేశంలో తృణధాన్యాలపై యాభై నుండి డెబ్బై శాతం ఆధారపడుతున్నారు పప్పు దినుసులు మాంసం పాల పదార్థాలు పద్నాలుగు శాతం తీసుకోవాల్సి ఉండగా కేవలం ఆరు నుండి తొమ్మిది శాతం మాత్రమే తీసుకుంటున్నారు సూక్ష్మ పోషకాల వినియోగంలో జనాభాలో ఆర్థికంగా కింది స్థాయిలోని ఇరవై శాతం మందితో పోలిస్తే పై స్థాయిలోని ఇరవై శాతం మంది చాలా మెరుగ్గా ఉన్నారు ఇద్దరి మధ్య అంతరం చాలా ఉంది అదే తృణధాన్యాల విషయానికి వచ్చేసరికి మాత్రం ఈ రెండు వర్గాల మధ్య అంతరం స్వల్పమే కారణం ప్రభుత్వాలు పేదలకు నెలనెలా ఉచితంగా ఆహార ధాన్యాలు అందజేస్తుండమేనన్న వాదన ఉంది సూక్ష్మలోపం ఎందుకంటే కారణం ఒకటి సూక్ష్మ పోషకాల విషయంలో అంతరం పెరగటానికి ప్రధాన కారణం ఆహార పదార్థాల ధరలు క్రమంగా పెరుగుతుండడం ఏవో కొన్ని సందర్భాల్లో తప్పిస్తే గత ఐదేళ్లుగా ఆహార పదార్థాల ధరలు పెరుగుతుండడం వినియోగదారుల్లో ఆందోళన రేకెత్తిస్తోంది పెరిగిన ధరల కారణంగా సమతులాహారం కూడా ప్రేమైపోయింది కొన్ని రాష్ట్రాల్లోనైతే సమతులాహార పదార్థాల ధరలు రెండు వేల పదమూడుతో పోలిస్తే ముప్పై శాతానికి పైగా పెరిగాయి ఫలితంగా సమతులాహారం అనేది విలాసంగా మారుతోంది కారణం టూ పెరుగుతున్న ధరలకు తోడు పౌష్టికాహారంపై ప్రజలకు అవగాహన లేకపోవటం అనారోగ్యకరమైన ఆహార పదార్థాల గురించిన విపరీతమైన మార్కెటింగ్ కూడా ఈ లోపానికి ఇతర కారణాలు అభివృద్ధిలో ముందున్న సంపన్న రాష్ట్రాలుగా పేరొంది కొనుగోలు సామర్థ్యం ఉన్న తమిళనాడు గుజరాత్ వంటి రాష్ట్రాలు కూడా పోషకాహారంలో జాతీయ సగటు కంటే వెనుకబడ్డాయంటే అవగాహనా లోపం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు చెక్కెర ఉప్పు కొవ్వు లాంటివి ఎక్కువగా ఉండే అతిగా శుద్ధి చేసిన ఆహార పదార్థాల వినియోగానికి బద్ధకమైన జీవనశైలి తోడై సూక్ష్మ పోషక లోపాన్ని ఊబకాయాన్ని పెంచుతున్నాయి అతిగా శుద్ధి చేసిన ఆహార పదార్థాలు తక్కువ ధరలకు దొరకటమే కాకుండా వినియోగం కూడా పెరిగిందన్నది అధ్యయనాలు చెబుతున్న మాట రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు గృహ వినిమయ సర్వే ప్రకారం గ్రామీణ భారతీయులు ఈ శుద్ధి చేసిన ఆహార పదార్థాలు పానీయాలపై సగటున నెలకు తొమ్మిది పాయింట్ ఆరు శాతం ఖర్చు చేస్తుంటే పట్టణాల్లో ఆ సంఖ్య పది పాయింట్ ఆరు శాతంగా తేలింది కంపెనీల మార్కెటింగ్ మాయలో పడి పౌష్టికాహారం సంగతి పట్టించుకోకుండా పోషకాలు తక్కువ క్యాలరీలు ఎక్కువగా ఉండే ఆహార పదార్థాల వైపు పరిగెడుతున్నారని ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ నివేదిక ఆక్షేపించింది జాతీయ పోషకాహార సంస్థ తాజాగా విడుదల చేసిన మార్గదర్శకాల ప్రకారం ఉప్పు చెక్కెర బాగా శుద్ధి చేసిన ఆహార పదార్థాల వాడకం తగ్గించాలి నూనెలు కొవ్వు పదార్థాల వాడకం నియంత్రిత మోతాదులో వాడాలి క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి ఏది పడితే అది గుడ్డిగా కొనకుండా ఆహార ఉత్పత్తుల కవర్లపై ఉండే సమాచారాన్ని చదివి అవి మంచివో కావో ఎంచుకోవాలి రెండు వేల కిలో క్యాలరీల సమతుల ఆహారంలో తృణధాన్యాలు చిరుధాన్యాల నుంచి వచ్చేది యాభై శాతానికి మించకూడదు పప్పు దినుసులు గింజలు మాంస పదార్థాల నుంచి పదిహేను శాతం క్యాలరీలు అందాలి మిగిలిన క్యాలరీలు కూరగాయలు పండ్లు పాలు పెరుగు పప్పులు ద్వారా వచ్చేలా చూసుకోవాలి ఇలా ఆహారాన్ని తగిన మోతాదులో తీసుకోవటం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది జీర్ణ వ్యవస్థ సజావుగా పనిచేసేందుకు అవసరమైన మంచి బ్యాక్టీరియాను పెంపొందిస్తుంది మధుమేహం గుండె సంబంధ వ్యాధులు రక్తనాళాలకు సంబంధించిన వ్యాధులు రాకుండా కాపాడుతుంది ఇన్సులిన్ స్థాయిని అదుపులో ఉంచుతుంది శరీరంలో చక్కెర స్థాయి పెరగకుండా చూస్తుంది లేదంటే శరీరానికి అవసరమైన సూక్ష్మ పోషకాలు తగినంతగా తీసుకోకపోతే శరీర జీవక్రియలు దెబ్బతింటాయి యుక్త వయసు నుంచే ఇన్సులిన్ నిరోధకత పెరిగి అది అనేక వ్యాధులకు కారకమవుతుంది మన దేశంలో యాభై ఆరు శాతానికి పైగా వ్యాధులకు ఈ అనారోగ్యకరమైన ఆహార అలవాట్లే కారణమని భావిస్తున్నారు పోషకాహార లోపం కారణంగా దేశంలో ముప్పై నాలుగు శాతం మంది ఐదు నుంచి తొమ్మిది ఏళ్లలోపు పిల్లల్లో అత్యధిక స్థాయిలో ట్రైగ్లిజరైడ్లు ఉన్నట్లు తేలింది ఈరోజు మనం సరిగ్గా తింటున్నారా అనే అంశం గురించి తెలుసుకున్నాం కదా మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతికాలంలోనే ఇరవై కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం హెల్త్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి download samram channel's app from google play store and watch your favourite channels click the bell icon and subscribe to the channels